హాయ్, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్గా పేరు సంపాదించిన ఎఫ్టీఎక్స్ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మెన్ ఫ్రైడ్కు ఊహించని షాక్ తగిలింది. ఫ్రైడ్ అనుమానాస్పద రీతిలో నిధులను తరలించారని ఆరోపణలతో బహమస్లో అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బహమస్ అటర్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. దీని తర్వాత ఫ్రైడ్ని యునైటెడ్ స్టేట్స్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మాన్హాటన్లోని యుఎస్ అటార్నీ కార్యాలయ ప్రతినిధి బ్యాంక్మెన్ ఫ్రైడ్ను అరెస్టు చేసినట్లు ధృవీకరించినా అతనిపై ఉన్న ఆరోపణల గురించి తెలిపేందుకు మాత్రం నిరాకరించారు. బ్యాంక్మెన్ ఫ్రైడ్ $10 బిలియన్ ఎఫ్టీఎక్స్ కస్టమర్ల నిధులను అల్మేడాకు రహస్యంగా తరలించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కనీసం $1 బిలియన్ కస్టమర్ల నిధులు అదృశ్యమైనట్లు సమాచారం. ఈ విషయంపై బ్యాంక్మెన్ ఫ్రైడ్ రాయిటర్స్తో మాట్లాడుతూ కంపెనీ నిధులను ఎప్పుడు రహస్యంగా బదిలీ చేయలేదని చెప్పారు. నవంబర్ డిసెంబర్ చివరిలో జరిగిన ఇంటర్వ్యూలతో పాటు బహిరంగంగాను బ్యాంక్మెన్ ఫ్రైడ్ తన రిస్క్ మేనేజ్మెంట్ వైఫల్యాలను అంగీకరించాడు. అయితే మోసం చేశాడన్న ఆరోపణలను మాత్రం అంగీకరించలేదు. తన యాజమాన్య వ్యాపార సంస్థ అయిన అల్మిడా రీసెర్చ్లోని నిధులతో ఎఫ్టీఎక్స్లో కస్టమర్ ఫండ్స్ని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ తరలించలేదని వివరణ ఇచ్చాడు. కాగా నవంబర్ 11 క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్టీఎక్స్ దివాలా తీసిందనే వార్త క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు $6 బిలియన్ వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈఓ శామ్ బ్యాంక్మెన్ ఫ్రైడ్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 12 రాయిటర్స్ నివేదిక ప్రకారం ఎఫ్టీఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి $100 మిలియన్ అనుమానాస్పద రీతిలో ట్రాన్స్ఫర్ అయ్యాయని పేర్కొంది.